ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే ఇప్పటివరకు స్టిల్ ఏదో ఒక జిల్లాలో కావచ్చు ఏదో ఒక ప్రాంతంలో కావచ్చు దాడులు కొనసాగుతున్నాయి నిన్నటికి నిన్న ఉదాహరణ చూసుకుంటే పల్నాడు జిల్లాకు సంబంధించి వీలుకొండలో నడి రోడ్డు మీదే కొట్టి 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 నరికి నరికి చంపేయటం మరోపక్క పొంగనూరులో చూసుకుంటే వ్యవసరలు ఇంటి మీద రాళ్ల దాడులు అసలు ఈ దాడులు ఏంటి సార్ అసలు అంటే ప్రభుత్వం వచ్చి ఆల్మోస్ట్ వన్ మంత్ గడిచిపోయినా కూడా ఇంకా స్టిల్ అలా జరుగుతూ ఉంటే ఎంకరేజ్ చేస్తుంది అనుకోవాలా లేదంటే వాళ్ళలో ఉన్నటువంటి కోపం అలా బయటకు వస్తుంది అనుకోవాలా ఇప్పుడు మనిషి మానవత్వం అన్నవి కొన్ని ఉంటాయి సార్ సమాజంలో మనుషులు మానవత్వాలు సో దానికి తగ్గట్టు పోలీస్ వ్యవస్థ కూడా కొంతమంది ఎవరైతే ఉంటారు సమాజంలో వన్ టూ ఒక మే మైనర్ ఎలిమెంట్స్ని ఎలిమినేట్ చేయడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థ ఉంటుంది రెండు లక్షల యాభై వేలు పైచిలు కొన్న జనాలకి ఒక కానిస్టేబుల్ ఉంటాడు నేను విన్నోసార్లు చెప్తూ ఉంటాను ఈ విషయం సార్ సో ఇప్పుడు నిన్న గూడూరులో అయితే పోలీస్ కానిస్టేబుల్నే కొట్టారు చచ్చిపోయేంత పని అయింది అతనికి నేను అంటుంది ఏంటంటే ఇవాళ సమాజంలో ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించడానికి ప్రజలు ప్రభుత్వాల మార్పును కోరుకున్నారు ఇది యాక్సెప్ట్ చేయాలి కదా సో సమాజంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించే ఉద్దేశం ప్రజలకు ఉంటే గత ప్రభుత్వంలో మీరేంటి ఆ డాక్టర్ గారు హత్య డోర్ డెలివరీ ఎమ్మెల్సీ చేసాడు వీటిలన్నిటితోనూ ఒక ప్రభుత్వాన్ని పక్కబెట్టి ఈ ప్రభుత్వం స్థాపించబడింది ఇప్పుడు వీళ్ళకి మళ్ళీ అదే ఆయుధాలు ఇస్తున్నారా నెలల్లో వినుకొండలో నరికింది ఉదంతం అయితే పొంగనూరులో రాళ్ల దాడి ఇవన్నీ వాళ్ళ ఇంకో ఐదు సంవత్సరాలు మాట్లాడుకుంటూ ప్రభుత్వ పునఃస్థాపనలకు వెసులుబాట్లు ఇస్తున్నారా ఇది నాకు అర్థం కాని విషయం ప్రజాస్వామ్యంలో ప్రజల హితంగా ఇప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది నోరు మంచిదైందా కాదా అన్నది అవన్నీ సాధారణంగా చూసిన ప్రభుత్వానికి గతంలో నూట యాభై ఒకటి ఇచ్చారు ఈసారి నూట అరవై నాలుగు కూటమికి ఇచ్చారండి ఎస్ సార్ వీటిలోంచి సారాంశం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు రాజారెడ్డి గారి రాజ్యాంగమా అని ప్రజల్లో చర్చనీయాంశం చేశారు ఈసారి రెడ్ బుక్ రాజ్యాంగం అని ప్రజల్లో చర్చనీయాంశం చేస్తారు దీనికైనా మీకు ప్రజలకు అవకాశాలు ఇస్తున్నారు వీటి కోసం మీరు ప్ర ప్రజాస్వామ్యం విలువలను పరిరక్షిస్తామని మాకు బూట కబుర్లు చెప్పి అబద్ధ వాగ్దానాలతో ప్రజాస్వామ్య విలువని పరిరక్షిస్తామని చెప్పి సింహాసనాలు మీరు కూర్చుంటున్నారు అరే ఐదు నెలల పసిపాపన వదలట్లే అభంసభం తెలియని ఒక వయసులో ఉన్న పిల్లలు చేసిన ఒక అగాత్యానికి ఎక్కడంటే నందిజాల జిల్లాలో ముచ్చుమర్రి ముచ్చుమర్రి ఘటన ఇవాళకి పద్నాలుగు రోజులైనా సరే దాని మీద ఒక్కటి లేకుండా దాన్ని పక్కదారి పట్టించడానికి విజయసాయి గడి విషయం తీసుకొచ్చి చర్చనీయాంశాలు చేస్తారు ఆయన మీడియాని మాట్లాడాడు ఇది ఒక చర్చనీయాంశం ఇవి ఎవరెక్కలే ఎవరే పర్సనల్ రెడ్డి వెళ్ళి అవతల తగలనమాట మానేసి దాన్ని మీరు రాష్ట్రంలో ఒక చర్చనీయాంశాలు చేస్తూ జర్నలిజం విలువలు ఏ జర్నలిజం విలువలు అంటే ఛానల్లో కూర్చోబెట్టి డిబేట్లు మాట్లాడప్పుడు ముఖ్యమంత్రి స్థానానికి గత ఐదు సంవత్సరాల టర్మ్లో ఎలాంటి గౌరవాలు ఇచ్చారో చూడలేదు అనుకుంటారు మేము సార్ ఇవన్నీ గమనించట్లేకుండా ప్రజలు ఉంటున్నారు నుంచి ఏం అవుట్కమ్ డెరవంటే ఓకే ప్రభుత్వం మార్పు ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఆవేశ కావేశాలు ఉంటాయి బడభాగ్యాలు ఉంటాయి ఏంటి సార్ ఇదేమైనా రిట్ ఆఫ్ తీర్పా నిరంతరం ప్రజల్లో రోజు వెళ్తాను ముష్టి వెళ్తాను చావుల దగ్గర తీసుకొస్తాను ఇప్పుడు ఒక నిజమైన గుడ్ గవర్నెన్స్ అంటే ఓ పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నేనేమనుకున్నానంటే ఈ ఆడపిల్లల పట్ల ప్రజలకి ఒక సూరూద్భవ వాతావరణం అనుకున్న దగ్గర ఉదాహరణకి ఆ ముచ్చుమర్రి ఘటనలో అభంశుభం తెలియని వయసులో వాళ్ళు చేసిన దాంట్లో వాళ్ళ విషం ఎంతవరకు ప్రబలై ఉంటుంది చూడండి ఉదాహరణకి ఆ ముసలోడు ఎవడో చేసిన పనికి ఐదు నెలల పాపకి వాడికి షెల్టర్ ఇచ్చే వాళ్ళ యొక్క సమాజంలో మనం ఉంటున్నాం ఉన్న ప్రాథమిక అవగాహన ప్రభుత్వాలకు రాకపోతే ఎక్కడ ఉన్నామండి అలాంటి విషయాలని కత్తిరించడానికే కదా వ్యవస్థ ఉంది నేను ఎంతకే చెప్పినా రెండు లక్షల యాభై వేలు చిలుకు పై చిలుకు ప్రజలకి ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అంటే సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని శిక్షించడానికి అంతేకాని ఈ రెండు లక్షల యాభై వేల మంది రోజును మీరు నిద్రపోయారా పడుకున్నారా బోన్ చేశారా జాగ్రత్తగా కొనండి జాగ్రత్తగా ఉండను ఇంటింటికి గోరకలా తిరిగి చెప్పడానికి కాదు కదా అంతే కదా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికి ఒక మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ యాజ్ ఫర్ యాజ్ గుడ్ గవర్నెన్స్ ఇస్ కన్సర్న్ భద్రతలకు విఘాతం కలిగించిన ఉదంతాలు గత ప్రభుత్వాలు చూసుకోండి మీరు చేసిన పాత్ క్రియేట్ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి కూడా సైమనం పాటించి ఇవాళ నుంచి ఫ్యాక్షన్ ఉండదు అన్న గత ఐదు పది సంవత్సరాల ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ఆయన చూసాం కదా ఇది పల్నాడుకు వచ్చారు కల ఏమైంది ఇన్ని కబుర్లు చెప్తున్నారు కూడల శివ శివప్రసాద్ గారు లాంటివి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు అవును సార్ అంత ఫ్యాక్షన్లు పౌరుషాల్లో ఉన్న మనుషుల కింద అభివర్ణించుకుంటారు కదా అవును అంత మనిషి అయినా ఆయనే ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు ఏ మీరు ఏమైనా అందరూ తీసుకున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ అతనికి మీద ఒక ముస్లిం సామాజిక వర్గంలో ఆ రోజు వాళ్ళ పండగ వాతావరణంలో మొహరంలో వాళ్ళ వాళ్ళకు వచ్చిన పొరపర్చాలని ఏమి కాకుండా తేల్చి పడేస్తే రెండు ఉదాహరణలు మీకు చెప్తా ఇదే పల్నాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పెన్నిల్ రామకృష్ణారెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అవును ఇదే వ్యక్తి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి పోలీసు వ్యవస్థ చెప్పేసింది కదా ఏమీ కాకుండా వాళ్ళ కుటుంబ కలహాలని ఎక్కడైనా యాట్రిబ్యూట్ అయినవి ఒకసారి చెప్పండి అవును సార్ ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఇది కేవలం రాజకీయ వ్యంజంటాలతో రాజకీయ కక్షలతో ఇదే వినుకొండ క్షేత్రంగా పవన్ లోకేష్ గారు మాట్లాడిన మాట్లాడి ఎన్ని కేసులు ఉంటే అన్నంటే అంటే ఇదేమైనా కేబినెట్ హోదా ఇస్తే నడి రోడ్డు మీద నరికేస్తామన్న దానికి ఇదేమైనా ఉదాహరణలా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఓ సూర్ద్భావ వాతావరణంలో వెళ్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని రెస్ట్రిక్షన్స్ పెడతారో చూడండి ఎలక్షన్స్లో రావడానికి గెలవడానికి ఎన్ని కబుర్లు అని చెప్పొచ్చు ఎంతకైనా రచ్చగొట్టొచ్చు కానీ వచ్చిన తర్వాత సమయం పాటించాల్సిన అవసరం ఏ మినిస్టర్కైనా ఏ దగ్గరికైనా ఉంటుంది కదా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా ఇవాళ ఉదాహరణకి హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి సింపుల్ లాజిక్ హోమ్ మినిస్టర్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏం చేస్తారనే దానికన్నా లా అండ్ ఆర్డర్ పట్ల మీకు కంట్రోల్ ఏదంటే లేదు ఆవిడికి ఓకే ఇవన్నీ అందరికి తెలియవలసిన విషయాలు కదా ఇవన్నీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు బ్రహ్మాండంగా చెప్పారు ఇవాళ నేను ఎక్స్పెక్ట్ చేసినది ఏంటంటే ఎస్ ఇప్పటికైనా మించిపోయింది లేదు సార్ ముప్పై రెండు రోజులు బట్టి నిరంతరంగా రోజుకొకటి అగ్రిగేట్ జరుగుతున్న దగ్గర ఎక్కడో దగ్గర పులిస్టాప్ పడాలి కదా అంతే కదా అమాయకమైన ఆడపిల్లలు చిన్నపిల్లలు అభం సోబం తెలియని పిల్లల మీద ఈ వైపరీత్యాలు ఏంటి సమాజంలో యాంటీ సోషల్ హెల్మెట్స్కి పోలీసులకి డిస్క్రిప్షన్ ఇవ్వండి సార్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాళ్ళు తలుచుకుంటే పోలీస్ వ్యవస్థ ఎంతో మందికి ఇవాళ ఉన్న విషయంలో క్షణాల్లో పడతారు క్షణాల్లో తెలుసుకుంటారు వాళ్ళు వాళ్ళ సామర్థ్యం అది నేను జిల్లాల మార్పు ఈ ఎస్పీని ఎక్కడ ఎస్పీని ఎక్కడ వీటితో తాస్తారు ఇది కాదు సార్ నాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎందుకంటే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ప్రభుత్వాలు నెలకొల్పే విధానం చూడండి ప్రజలు నూట యాభై ఒకటి నూట అరవై నాలుగు ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో ఇవాళ ఎక్కడో దేశాల్లో ఎక్కడో ప్రపంచంలో జరిగిపోయిందని నరేంద్ర మోడీ గారు స్పందిస్తారు మణిపూర్ లాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే వివక్ష కనిపిస్తుంది కదా అలాగే అదే మేమే పాపం చేసాం సార్ ప్రజలు యొక్క మానసిక సంఘర్షణని దూరం చేయడానికి ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వాలు నెలకొల్పుతారు ఎక్కడో ఉంటాయి ఈ రాజకీయ కక్షలు ఒకటో రెండో మూడు వేల మీద ఇది ఇదేం సార్ ఇది నెల పైచిలికైన తర్వాత కూడా ఇది కంటిన్యూస్గా జరుగుతుంటే ఎక్కడో దగ్గర ఏదో దగ్గర పులిస్టాప్ పెట్టాలి కదా

దయించి సైమనం పాటించండి ఇది రోజు అపంశం తెలియని చిన్నపిల్లల మీద ఈ దాష్టికాలు ఎక్కడో దగ్గర నిలువరించండి ఎస్ సార్ కానీ ఇంత విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మీద కనీసం ఎక్కడ మాట్లాడటం కానీ ఇటువంటి జరిగితే సహించు అని కానీ అటువంటి కనీసం ఒక కామెంట్ కూడా రావట్లేదు సార్ అక్కడ అదే సార్ ఆయన ఒక్కసారి ఆయన కనుక ఓ పెద్ద మనిషి స్థానంలో ముఖ్యమంత్రి హోదాలో ఆయన కనుక ఈ మాటలు మాట్లాడితే ఖచ్చితంగా నిలువరించబడతాయి అవును ఎందుకంటే గతంలో ఎన్నో ఉదంతాలు ఉన్నాయి రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కలిగిన ఉదంతాలు ఇలా వేళ మీద లెక్కట్టచ్చు గత ఇరవై సంవత్సరాల్లో బట్ ఇదేంటంటే ఒక వెంజంట పాలిటిక్స్లో ఇవి ఒక పార్టీ అండ్ కింద మిగులుతున్నాయి ఒప్పుకుంటాం పోలీస్ వ్యవస్థకి డిస్క్రిప్షన్స్ ఒక్కసారి ఇస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇవి ఏవి కాకుండా అవుతాయి డైవర్టింగ్ పాలిటిక్స్ ముచ్చిమరి ఘటన పిల్లల గురించి చర్చిస్తున్నామని చెప్పగానే విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి నితమే పెట్టి నాకే ఎందుకు ఈ చెత్త అంత ఉడకవాలి ఇవి వ్యక్తిగతాల గురించి మాట్లాడేక్సే ఇవి కాకుండా ఎందుకు వాళ్ళు ఎందులో చేస్తారు సార్ దానికి ప్రజలకు ఏం సంబంధం అంతే కదా ఎవడింట్లో వాడికి ఎవడి పర్సనల్ ఎజెండాలు వాడికి ఉంటాయి ఆ పర్సనల్ ఎజెండాల్ని సమాజ హితంగా ఉన్నాయా లేదా అంటే సుప్రీం సుప్రీంకోర్టే ఒక వెరడిక్ట్ ఇచ్చింది ఇష్టమైతే ఇంగుతో సమానం అండి దాంతో ఈ అవుట్కమ్ ఏంటి ఎస్ అవకతవకలు జరిగి ప్రభుత్వ పరంగా నేను నాన్నగారు చెప్పారు కదా చర్యలు తీసుకున్నాను సస్పెండ్ చేశారు అయిపోయింది దాట్స్ ద మ్యాటర్ ఆవిడ ఏమైనా అవినీతి పాల్పడితే దాన్ని ఐడెంటిఫై చేయండి పట్టుకోండి ప్రభుత్వ రంగంలో ఉండి ఈ విధంగా పని చేయండి తప్పని చెప్పండి ప్రజలకు చెప్పండి గివ్ అ స్టేట్మెంట్ అనేట్టు పర్సనల్ ఎవరికి కావాలండి అవి ఎందుకు అవి అవి సమాజానికి ఏమి ఉపయోగపడతాయి